ఏ పని చేస్తున్నారో అది అని జరగాలి, అది అని చేయాలి. ఎందుకంటే యూ హ్యావ్ గివెన్ అ వర్డ్, యూ హ్యావ్ ప్రామిస్డ్ దెమ్. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే ధర్మ కర్మ అది అన్ని పోయి అధర్మ అయిపోయింది. ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ అధర్మాలో జరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు ప్రామిస్ చేసిన ఒక్క పని కూడా జరగలేదు. ఇక్కడ మీరు చూస్తే ఎన్నమాట చెప్పారు కేసీఆర్ గారు, నేను ఇది చేస్తాను అది చేస్తాను, బేసిక్లీ ఫర్ విమెన్ అన్ని ప్రాజెక్ట్స్ తీసుకుని వస్తాను. కానీ ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత, లైక్ ఐ సెడ్, నథింగ్ హ్యాస్ బిన్ డన్ సో ఫార్. ద ఓన్లీ థింగ్ వాట్ హీ హ్యాడ్ ప్రామిస్డ్ బిఫోర్ కమింగ్ ఇన్ టు పవర్, హీ హ్యాడ్ ప్రామిస్డ్ టు స్టార్ట్ విత్ సెయింగ్ దట్ దెల్ బి అ దళిత్ చీఫ్ మినిస్టర్. కానీ ఆ పవర్ వచ్చిన తర్వాత, మీరు సినిమాలో చాలా రోజు చాలా సేపు చూస్తారు కదా, పవర్ వచ్చిన తర్వాత ఒక ఏదైనా ఒక స్పెషల్ ఫోర్స్ లోపల పోతుంది మీకు. ఆ నెగిటివ్ ఫోర్స్ లోపల వెళ్ళిన తర్వాత, ఆ పవర్ చూసిన తర్వాత, ఆ పవర్ నాకు కావాలి, దట్ పవర్ హ్యాస్ టు స్టే విత్ మీ అని చెప్పేసి హీ బికేమ్ ద చీఫ్ మినిస్టర్. సో ద ప్రామిస్ ఆఫ్ ద ఫస్ట్ దళిత్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ గాన్ టు ద డస్ట్ బిన్. దట్ ఈస్ వే యాక్చువల్లీ ఇట్ స్టార్ట్స్. ఆ సల్మాన్ ఖాన్ డైలాగ్ ఉంది కదా, ఒక డిసిషన్ తీసిన తర్వాత మే అప్ని ఖుద్ కి బాత్ నహీ సుంతా, అలాంటి కేసీఆర్ గారు ఉన్నారు. వాట్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్ ఫర్ ద ఫార్మర్స్, ఫర్ ద స్టూడెంట్స్, ఫర్ ది అన్ఎంప్లాయిడ్, ఫర్ ది విమెన్, ఫర్ ది చిల్డ్రన్? విమెన్ ఎంపవర్మెంట్, దేనికి? We had passed 33% of reservation in Rajya Sabha under the leadership of Shrimati Sonia Gandhiji.